హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. మన తెలుగులో యంగ్ ప్రొడ్యూసర్లో ఒకరైన బన్నీవాసు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే, మనం చాలామంది హీరోల రెమ్యునరేషన్ గురించి ఏవేవో మాట్లాడుకుంటాం. వాళ్ళు కోట్లు తీసుకుంటారు, వాళ్ళు ప్రతి సినిమాకి పెంచుకుంటూ వెళ్తారు, డబ్బు దగ్గర చాలా ఖచ్చితంగా ఉంటారని అనుకుంటాం. కానీ నా పరంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్గా సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు హీరోలు రెమ్యునరేషన్లో అంత పెద్దగా తీసుకోరు. బయటకి కోట్లు కోట్లు తీసుకుంటారంటే అది కేవలం హైప్ మాత్రమే. వాళ్ళు సినిమాకు తగ్గట్టుగానే తీసుకుంటారు. ఒక సినిమా నుంచి ఇంకొక సినిమాకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడే కానీ రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోరు. ఒకవేళ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చడానికి వాళ్ళు సినిమా డబ్బుని మళ్ళీ వెనక్కిచ్చిన రోజులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం రెమ్యునరేషన్ తగ్గించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రొడ్యూసర్గా నేను చెప్తున్నాను కదా, మొత్తం మన తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళ పేరు నేను చెప్పను, ఒకరు లేదా ఇద్దరు హీరోలు తప్ప చాలా వరకు అందరి హీరోలు ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి నష్టం కాకూడదనే రెమ్యునరేషన్ విషయంలో అంత ఖచ్చితంగా ఉండరు అని బన్నీవాసు ఆ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ హీరోలందరికీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఇంకా ప్రొడ్యూసర్లు కష్టాల్లో ఉంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవడమే కాకుండా సినిమా పూర్తి నష్టాల్లోకి వెళ్తే ఖచ్చితంగా తీసుకున్న రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చేస్తారట. నిజంగా గ్రేట్ కదండి.